ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ షీట్ ప్రకంపనలు రేపుతోంది పన్నెండు మందిపై అభియోగాలను మోపిన ఈడీ కథంతా ఆమ్ ఆద్మీ పార్టీ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించింది స్కామ్ ఎక్కడ మొదలై ఎవరి చేతుల మీదుగా సాగిందన్నది ఇందులో వివరించింది ఛార్జ్షీట్లో ఆప్ అధినేత కేజ్రీవాల్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ప్రస్తావించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది విజయ్ నాయర్ అభిషేక్ బోయినపల్లి శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబు అమిత్ అరోరా సహా పన్నెండు మందిని ఇందులో నిందితులుగా చేర్చింది ఈడీ సౌత్ గ్రూప్ లావాదేవీల్లో శరత్ చంద్రారెడ్డి అభిషేక్ విజయ్ నాయర్ కీలక వ్యక్తులుగా ఉన్నారన్నది ఈడీ ఆరోపణ సౌత్ గ్రూప్ నుంచి జరిగిన వంద కోట్ల రూపాయల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ షీట్లో ఈడీ పేర్కొంది మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది పేజీల ఈ షీట్లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలైంది ఎవరెవరు పాత్రదారులన్నది స్పష్టంగా వివరించింది నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు వారికి ఎవరెవరు సహకరించారు ఎవరెవరు ఎన్ని ఫోన్లు వాడారు వంటి వివరాలన్నీ ఇందులో స్పష్టం చేసింది ఈడీ మద్యం పాలసీ కుంభకోణంలో సిండికేట్ కారణంగా ఢిల్లీ సర్కారుకు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఛార్జిషీట్లో స్పష్టం చేసింది మద్యం కుంభకోణానికి సంబంధించిన కథ నడిపిందంతా ఆమ్ ఆద్మీ పార్టీనే అని ఈడీ పేర్కొంది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును కూడా ఈడీ ఛార్జిషీట్లో ప్రస్తావించింది ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలోనే కుట్ర జరిగిందని నిరంతరం తమకు సొమ్ములు అందేలా ఆప్ నేతలు పాలసీని సిద్ధం చేయించారని ఈడీ ఆరోపించింది హోల్సేలర్ల లాభాలను పన్నెండు శాతానికి నిర్ణయించారని అందులో ఆరు శాతం మేరకు తిరిగి ముడుపులుగా ఆప్ నేతలకు చేరాలన్నది ఒప్పందమంటోంది స్కామ్ మొత్తాన్ని నడిపించిన విజయ్ నాయర్ సామాన్య ఆప్ కార్యకర్త కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యంత సన్నిహితులన్నది ఈడీ వాదన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో టచ్లో ఉంటూ విజయ్ నాయర్ కథ నడిపించారని ఛార్జిషీట్లో పేర్కొన్నారు ఈడీ అధికారులు మద్యం కుంభకోణానికి సంబంధించి వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరాయని ఆ సొమ్మును గోవా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లుగా గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది గోవాలో పార్టీ వాలంటీర్లుగా పనిచేసిన వారి కోసం ఈ డబ్బు ఖర్చు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయంటోంది ఈ వంద కోట్ల ముడుపులను తరలించడంలో అభిషేక్ బోయినపల్లి కీలక పాత్ర పోషించారన్నది ఈడీ ఆరోపణ ఇందుకోసం హవాలా మార్గాన్ని అనుసరించారని ఈడీ గుర్తించింది నిందితులు ఈ స్కామ్ జరిగిన ఏడాది కాలంలో నూట మొబైల్ ఫోన్లను వాడారని అందులో పదిహేడు మాత్రమే రికవరీ అయ్యాయని మిగిలిన వాటిని ఎప్పటికప్పుడు ధ్వంసం చేశారని తెలిపింది ఈ అనుబంధ ఛార్జిషీట్లో ఎంపీ మాగుంట రెడ్డి ఎమ్మెల్సీ కవిత పేర్లను ఈడీ ప్రస్తావించింది కవిత అనుచోడు వి శ్రీనివాసరావును విచారించినట్టు వివరించింది శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్లో ప్రస్తావించింది సమీర్ మహేందూ వాంగ్మూలంలోనూ కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది కవిత తరపున అరుణ్ పిళ్లై మాగుంట తరపున ప్రేమ్లు ఇండో స్పిరిట్లో భాగస్వాములుగా ఉన్నట్లు విచారణలో సమీర్ మహేందు చెప్పినట్లు ఈడీ పేర్కొంది కవిత ఓసారి ఫేస్ టైంలో సమీర్ మహీంద్తో మాట్లాడారని తర్వాత అతను హైదరాబాద్ వచ్చి ఆమెను కలిశారని కూడా ఆరోపించారు ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్లో ఈడీ అధికారులు తెలిపారు అలాగే డిజిటల్ ఎవిడెన్స్ల ధ్వంసానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా కవిత పేరును ప్రస్తావించింది ఈడీ లిక్కర్ స్కామ్ సూత్రధారిగా గతంలో సీబీఐ మనీష్ సిసోడియా పేరును పేర్కొన్న ఈడీ మాత్రం ఈ మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు ఈ ఛార్జిషీటులో ఏకంగా ఢిల్లీ సీఎం పేరు చేరడంతో ఇది సంచలనంగా మారింది स्पंदारेजरी संस्था आये अभिवन अवनी पूरे के कार्यकाल में उसमें से कितने लोगों को सजा हुई सरकार गिराने और सरकार बनाने के लिए इस्तेमाल किए जाते हैं ईडी के केसेस ईडी जो है भ्रष्टाचार खत्म करने के लिए थोड़ी केस करती है ईडी तो केवल एमएलए इन लोगों की सरकारों को एमएलए खरीदने के लिए एमएलए तोड़ने के लिए सरकारें बनाने के लिए सरकारें गिराने के लिए इस्तेमाल कर किया जाता है तो ईडी की चार्जशीट एक कोरा फिक्शन है अनुबंध चार्जशीट निंदितुलकु तो कोर्ट नोटिस इच्चिंदि ई नेल 23न ई केसु विचारण जरगनुंदि